దేవుని యందు ప్రియులకు సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారము విశ్రాంతి దినము దేవుని మందిరములో చేరి దేవుని వాక్యాన్ని ఆలకించి దివ్య సత్ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించాలి. మరి ఈరోజు మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు, వర్షాన్ని ఆపి ఆరాధన జరగడానికి అవకాశం ఇచ్చారు, సమయం ఇచ్చారు మనందరికీ కూడా. వారానికి ఒకసారి దేవుని యొక్క పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని భుజించి ఆ ప్రభు యొక్క రక్షణ మనందరము పొందడానికి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగడానికి ఈ గొప్ప అవకాశం మనకు లభించింది. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి గొప్ప సమయంలో దేవుని మాట ఈ రోజున మనకు ఏమిటి అన్నది గ్రహించుకుందాం. సోదరి సోదరులారా, దేవుని వాక్కు శక్తి కలిగినటువంటి మాట. మనం ఈ రోజున యాకోబు పత్రికలో ఒక మాట చదువుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అందులో ఈనాటి వాక్యం 2వ పఠనంగా దీన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో యాకోబు చెప్తున్నటువంటి ఒక మాట, దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఏ విధంగా ఆ వాక్యము శుద్ధి చేయగలదు, రక్షించగలదు అనే మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని వాక్కు ఎంత శక్తి కలిగినదో, మనం మహత్వ కలిగినదో మనం చూస్తున్నాం. చదవండి. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వదురభ్యాసములను మానివేయుడు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వదురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తి గలది. అది మిమ్ము రక్షించు శక్తి గలది. దేవుని వాక్యం, దేవునికి స్తోత్రం. ఏముంటుంది? ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, ఎందుకనా అది మిమ్ము రక్షించు శక్తి కలది. దేవుని వాక్యం, భగవంతుని వాక్యం అంత శక్తి కలిగినది. దేవుని వాక్యానికి ఒక వ్యక్తిని రక్షించే శక్తి. మన హృదయాలపై ముద్రించినటువంటి దేవుని వాక్కు మనల్ని రక్షిస్తుంది. మరి ఏమిటా రక్షించే వాక్కు, మనల్ని రక్షించగలిగే దేవుని వాక్కు ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఏమిటా రక్షించే వాక్కు? మన హృదయాల్లో ముద్రించబడినటువంటి వాక్కు, అసలు మన హృదయాల్లో ఆ వాక్కు ముద్రించబడి ఉందా? ముద్రించబడి ఉంటే ఏమిటా వాక్కు అనేది తెలుసుకోవాలి. యేసుప్రభు అన్నాడు కదా, ఈనాటి మార్కు సువార్తలో ప్రభు అన్నాడు కదా, మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, పెదప ఆయన జన సమూహములను తిరిగి జనాన్ని పిలిచి మీరు విని గ్రహించుకొనగలరు. మీరు విని గ్రహించుకొనగలరు. గ్రహించండి, విని గ్రహించండి. యేసుప్రభు మాటిది, యేసుప్రభువుల వారు స్వయంగా పలికిన మాట. మీరు విని గ్రహించండి, మీ హృదయాలపై ముద్రింపబడినటువంటి ఆ వాక్కు ఏమిటో విని గ్రహించండి. ఏమిటా వాక్కు అన్నది సోదరి సోదరుల నుండి, ఏమిటా వాక్కు అన్నది మనం గ్రహించుకోవాలి. ఈరోజు వాక్యం ఏమిటా వాక్కు, మన హృదయాల్లో ముద్రించబడిన వాక్కు, మనల్ని రక్షించే శక్తి కలిగిన వాక్కు ఏమిటది? యేసు ప్రభువుల వారు ఒకసారి భోజనాన్ని కూర్చున్నారు, అన్నం తినేదాన్ని కూర్చున్నారు, ఆయన శిష్యులందరూ కూర్చున్నారు. ఆ భోజనానికి కొంతమంది పెద్దలు కూడా వచ్చారు, పెద్ద మనుషులు. ఆనాటి సంఘంలో కాస్త పలుకుబడి ఉన్నవారు కూడా వచ్చి కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటే మనం ఏం చేస్తాం? ముందు మనం చేసే పని ఏంటి? అన్నం తినేదానికి ముందు ఏం చేస్తాం? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం, కడుక్కొని భోజనానికి కూర్చుంటాం. యేసు ప్రభు కూర్చున్నాడు, శిష్యులు కూర్చున్నారు, ఆ పెద్ద మనుషులు కూడా వచ్చి కూర్చున్నారు, భోజనాన్ని వడ్డిస్తున్నారు, వడ్డించారు.
అందరూ చేతులు కడుక్కున్నారు, కానీ యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోవాలా, చేతులు కళ్ళు కడుక్కోవాలా, అన్నం వడ్డించగానే తింటున్నారు. అప్పుడు అది చూసినటువంటి ఆ పెద్ద మనుషులు యేసు ప్రభుతో అన్నారు, ఇదేమిటయ్యా మంచి మర్యాద లేదా నీ శిష్యులకి, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి కదా, చేతులు కడుక్కొని తినాలి కదా, ఇది మన సాంప్రదాయం కదా అని యేసు ప్రభుతో చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు, 5వ వచనంలో చూస్తాం. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అంటే పెద్ద మనుషులు, డబ్బు ఉన్న వాళ్ళు, పలుకుబడి గలవారు, తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. యేసును ప్రశ్నించారు, ఏమిటి మీ శిష్యులు, మనకు ఒక సాంప్రదాయం ఉంది, అన్నం తినేదానికి ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని అన్నం తినాలా, మరి మీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోలేదు కాళ్ళు కడుక్కోలేదు అలాగే తింటున్నారే, మలిన హస్తాలతో తింటున్నారు అని అడిగారు. యేసు ప్రభువుని వాళ్ళు అడిగారు. యేసు ప్రభు అప్పుడు వాళ్ళకి చెప్పిన మాట 7వ వచనం 6వ వచనం. అందుకు ఆయన వారితో, అందుకు యేసు ప్రభు ఏమన్నాడు వాళ్ళతో, ఆయన వారితో, కపట భక్తులారా మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. గూర్చి, మీలాంటి వారిని గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించాడు. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి, మనకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తాం మనం, కట్టుబాట్లు ఎంతగా పాటిస్తామంటే ఆ ఆచారం పాటించుకుంటే మనకు మంచి జరగదు అన్న విధంగా పాటిస్తాం. అది పాటించుకుంటే మనకు ఏదో మనకి ఒక అశుభం జరుగుతుందేమో అన్న విధంగా ఉంటాం మనం. ఇలాంటి వాటిని యేసు ప్రభువుల వారు ఖండించారు, అలాంటి ఆచార వ్యవహారం. చేతులు కడుక్కొని తినాలన్నం అది అలవాటు, కడుక్కోకుండా తినకూడదా, నీళ్లు లేవండి, నీళ్లు దొరకలా మనకు, నీళ్లు లేవు, వర్షం పడలా, అసలు నీరే లేదు, ఏం చేస్తాం మనం, తినమా అన్నం తినమా, తింటాం కదా. మరి దాన్ని వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే పాపము అన్నట్టుగా చూశారు. యేసు ప్రభువుల వారు దాన్ని ఖండించారు. చేతులు శుభ్రంగా ఉండాలా, వాస్తవమే, కానీ అంతకంటే మిన్నగా హృదయం శుభ్రంగా ఉండాలి అంటూ యేసు ప్రభువుల వారు కొన్ని చెప్పారు. మన ఆచార వ్యవహారాలని ఒకసారి మనం ఆలోచించి చేసుకోవాలి సోదరి సోదరులారా. ఈరోజు దేవుని మాట అదే, ఈరోజు దేవుని మాట మనకి ఏంటంటే మనం పాటించే ఆచారాలు సాంప్రదాయాలు ఎంత మేరకు అవి అర్థవంతమైనవి అన్నది ఆలోచించేయాలి. అసలు మనం పాటించే ఆచారాలు వ్యవహారాలు వాటి గురించిన అవగాహన మనకుందా, ఎందుకు మనం ఆ ఆచారాలు పాటిస్తున్నామో మనకు తెలుసా, ఇది పెద్ద ప్రశ్న. యేసు ప్రభువుల వారు దాన్ని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజున. అలాంటి ఆచారాలు సాంప్రదాయాలు, భగవంతుని ఆచారాలు ఓకే, మానవ ఆచారాలు, మానవుడు కల్పించినటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిని యేసు ప్రభువుల వారు ఖండించారు ఆయన కాలంలో. ఈరోజుకి మనం అలాంటి ఆచారాలు పాటిస్తున్నాం, బుద్ధి మూఢాచారాలు, దురాచారాలు, అలాంటి ఆచారాలు మంచిది కాదు అంటుంది దేవుని వాక్యం. అలాంటి ఆచారాలు దేవుని ఆజ్ఞలు పాటించాలి తప్పితే మానవ నియమాలు కాదు, మానవ దురాచారాలు, దురభ్యాసాలు కాదు అంటుంది దేవుని వాక్యం. అదే యాకోబుడు చెప్పాడు కదా, సమస్తమైనటువంటి దుష్ట ప్రవర్తన దురభ్యాసములను మానివేయుడు. మన హృదయాల్లో ఈ దురాచారాలు ఎంత బలంగా ఉంటాయంటే అవి మనం మానుకోలేం. ఈ రెండు చేతుల్లో ఏది గొప్పది,
ఎందుకు కూర్చేయి? ఎవరు చెప్పాడు కూర్చేయి గొప్పదని? దీన్ని వాడమా మనం, ఈ చేయిని వాడమా? మరే దీనికంటే ఇది ఎందులో తక్కువ? ఎందులో తక్కువ అంటే దీంతో అన్నం తింటాం, దీంతో కడుక్కుంటాం, కాబట్టి ఇది గొప్పది, ఇది తక్కువ అంటాం. ఈ చెయ్యి పోయిందనుకోండి, ఈ చెయ్యి ఒక్కటే ఉంది, అన్నం తినమా దీంతో? ఇలాంటి దురభ్యాసాలని యేసు ప్రభువుల వారు ఖండించారు. అంటే మన మనసుల్లో ఇవి చాలా బలంగా ఉన్నాయి కొన్ని విషయాలు. ఎడం చెయ్యి కుడి చెయ్యి చూపిస్తే ఏది గొప్పదంటే కుడి చెయ్యే గొప్పదంటాం మనం. ఎందుకు అలాగా? నీ చేతులే కదా రెండు. సోదరి సోదరులారా, ఇది దైవ దోషణం, దురభ్యాసం, దురాచారం. అంటే నా శరీరంలో భాగమైన నా చేతుల్లో ఒకదాన్ని నేను ఎక్కువగా చూస్తున్నా, ఒకదాన్ని పనికిరానిదిగా చూస్తున్నానంటే ఎంతటి అవివేకుల్ని నేను. నా ఈ రెండు నా చేతులే, ఇదంతో నాకు, ఇదంతే. ఇది లేకుండా నేను ఉండలేను, ఇది లేకుండా కూడా ఉండలేను. ఎడం చేయి లేదనుకోండి అవుటోడ్ అంటారు, కుడి చేయి లేకపోయినా అవుటోడే అంటారు. ఎడం చేయి లేకుండా కుడి చేయి ఉంటే నేనేమి అవుటోడ్ అని అనుకుండా ఉండరు, అవిటోడువే నువ్వు. కాబట్టి రెండు ఒకటే, దేవుని సృష్టి. ఇది ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యం. కానీ మన ఆచారం ఏంటి? ఇది ఈ చేత్తో తీసుకోవాలా, ఈ చేత్తో ఇవ్వాలా? ఎవరు చెప్పాడండి ఈ ఆచారం? ఈ చేత్తో ఇస్తే మంచిది, ఈ చేత్తో ఇస్తే అశుభం అంటాం మనం. సోదరి సోదరులారా, అశుభం ఎక్కడుందో ప్రభు చెప్తున్నాడు వాక్యంలో. అశుభం అన్నది ఎక్కడుందో ఈరోజు వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పుడికాలు పెట్టారండి అంటాం మనం. ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో ఉంది? లేదు వాస్తవానికి. ఎందుకంటే మంచి వ్యక్తి మంచి మనస్సుతో ఏ కాలు పెట్టినా మంచే జరుగుతుంది. మంచి మనస్సుతో ఒక వ్యక్తి ఒక ఇంట్లో ప్రవేశిస్తే మంచే జరుగుతుంది, ఎడం కాలా కుడి కాలా అది. కానీ మనం పాటించే ఆచారాలు ఇవన్నీ కూడా. సోదరి సోదరులారా, ప్రభు అంటున్నాడు కదా, విని గ్రహించండి. యేసు ప్రభువు వారు చెప్తున్నారు ఈనాడు వాక్యంలో, ప్రజలను పిలిచి మీరు విని గ్రహించండి. మీ హృదయాలపై ముద్రించబడినటువంటి దేవుని వాక్కును విని గ్రహించండి. అది రక్షించే శక్తి కలిగినది. ఏమిటా వాక్కు అంటే ఇదే. యేసు ప్రభువు వారు చెప్పారు కదా, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారంటే యేసు ప్రభు ఏం చెప్పాడు దానికి? కపట భక్తులారా, మీరు పెదవులతో స్తుతిస్తారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నవి. చేతులు కడుక్కుంటారు, హృదయాన్ని కడుక్కోరు. చేతులు శుభ్రంగా ఉంటాయి, లోపల హృదయం అంతా పాపం. దోషం, అశుభం లోపల ఉంటుంది, చేతులు బాగానే ఉంటాయి. ఏం లాభం అంటాడు యేసు ప్రభుల వారు, సోదరి సోదరులు. ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆలోచన చేయాలి సోదరి సోదరులారా, ఆలోచన చేయాలి మనం. అలాంటి దురాచారాలన్నింటినీ కూడా ప్రభు ఖండిస్తున్నాడు. అలాంటి దురాచారాలన్నింటినీ ప్రభు ఖండిస్తున్నాడు. ఇదివరకటి రోజుల్లో ఇంకా చాలా ఉండేవి, ఇదివరకటి రోజుల్లో ఇంకా చాలా ఉండేవి. వితంతు ఎదురు పడితే అశుభం, వితంతు ఎదురు పడితే అశుభం. మరి నువ్వు కొలిచే దేవుడు ఏమైనట్టు? ఇవన్నీ మనం పాటించే దురాచారాలు. గబక్కన తుమ్మితే అశుభం అంటారు మనం. ఒకసారి క్షేమకుర్తి అనే గ్రామంలో పనిచేస్తున్నా నేను, ఇక్కడ రాకముందే ఒక వివాహం ఏర్పాటు చేసుకున్నారు, పెండ్లి. ముహూర్తం తెల్లవారుజామున 2 గంటలకు పెట్టారు. తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి అనుకోండి, 2 గంటలకు పెట్టారు. ఇదేంటయ్యా ఆ టైంలో ముహూర్తం ఎందుకు పెట్టారు అని అడిగితే, మామూలుగా మనం ఆ టైంలో ముహూర్తాలు పెట్టుకోము, అర్ధరాత్రి 2 గంటలప్పుడు లేదా తెల్లవారుజామున 5 గంటలప్పుడు పెట్టుకుంటాం కొంతమంది, మరీ అర్ధరాత్రి 2 గంటలప్పుడు పెట్టుకోరు, తక్కువ. ఉదయ ప్రాతకాలంలో ఉంటాయి, తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తం అని ఏదో ఉంటాయి.
ఆ పక్క వాళ్ళు అర్ధరాత్రులు పెడతారు, 12 నుంచి 2 లోపల మధ్య పెడతారు పెళ్ళి. ఎందుకు ఈ సమయాల్లో పెడతారు అని చెప్పి కనుక్కుంటే, చూడండి మనం ఎంత అజ్ఞానంలో ఉంటామో. పసిబిడ్డలు ఆ టైంలో నిద్రపోతుంటారంట, గబక్కన వాళ్ళు తుమ్మతారేమో అని ఆ టైంలో పెడతారు. ఆ పక్క ఉంది ఆచారం, క్షేమకుర్తి దగ్గర ఒక గ్రామంలో ఈ ఆచారం ఉంది. అర్ధరాత్రి 12 నుంచి 2 లోపల పెడతారు ముహూర్తాలు. ఎందుకు ఈ టైంలో పెట్టుకుంటారంటే, చిన్న బిడ్డలంతా నిద్రపోతుంటారు, మేలుకుంటే ఏమైంది, పొగలైతే గబక్కన తుమ్మారంటే, పసిబిడ్డలు గబక్కన తుమ్మితే వాళ్ళ డౌట్. అందువల్ల ఆ టైంలో పెట్టుకుంటారు. ఎంత అజ్ఞానం సోదరి సోదరులారా, ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనం. ఇది ఒక ఉదాహరణ, ఆ లెక్కను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. విధవరాలు ఎదురు పడితే పోకపోవడం అశుభం అని చెప్పి భావించడం, నిమ్మకాయలు వాడతారు దిష్టి అని చెప్పి నిమ్మకాయలు పెట్టుకుంటాం, కుడికన్ను అదిరితే మంచిది ఎడంకన్ను అదిరితే అశుభం అని భావిస్తాం మనం. వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ నమ్మకాలు ఉండేవారు? ఉంటారు ఉంటారు, తప్పకుండా ఉంటారు. మనమే ఎక్కువ ఉంటాం, క్రైస్తవులు ఎక్కువ ఈ నమ్మే ఈ ఇలాంటి నమ్మకాలు మనకే ఎక్కువ. పుట్టుమచ్చ, ఫలానా చోట పుట్టుమచ్చ ఉంటే అదృష్టం. ఈ విధంగా నేను చాలా రాసుకొని వచ్చాను, ఇవన్నీ చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో, మీరు ఎట మారరు కాబట్టి అన్నీ చెప్పుకోవడం కూడా వేస్ట్ లేదు. కానీ కొన్ని విషయాలు చెప్పుకుందాం. వాక్యము ఇలాంటి వాటన్నిటినీ దేవుడు ఖండిస్తూ ఉన్నారు సోదరి సోదరులారా. ఎందుకంటే అందుకే యేసు ప్రభువుల వారు ప్రతిసారి చెప్తాడాయన, వినుటకు వీణులున్నవాడు వినుగాక, అంటే గ్రహించగలిగిన వాడు గ్రహించునుగాక అంటాడు ఆయన. మనం నిమిత్త మాత్రులం, ఈ ప్రపంచంలో ఉన్న మనము నిమిత్త మాత్రులం, అంటే జరిగేదాన్ని మనం ఆపలేం. అది మంచైనా చెడైనా జరిగేదాన్ని మనం ఆపలేం. మనకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో భగవంతుడు ఎలా ఉన్నాడో, భగవంతుని శక్తి ఎలా అయితే ఉందో, దుష్ట శక్తి కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మనకు అశుభాలు ఎదురవుతుంటాయి, అనుకున్నవి జరగవు, మనం వాటిని ఆపలేం. నిమ్మకాయ కొడితే అది ఆగదు, టెంకాయ కొడితే అది ఆగదు, వీటితో మనం ఆపలేం వాటిని. దిష్టి ఇంటికి ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మ పెడతాం, దిష్టి బొమ్మ వల్ల దానికి ఏం జరగదు. మనకు ఎవరు చెప్పారో కానీ, అంటే అది పెట్టుకుంటే మనం త్వరగా ఇల్లు కట్టుకుంటామనో, లేదంటే ఆ ఇంటికి ఆటంకాలు లేకుండా కట్టుకుంటామన్న ఉద్దేశం ఏమో, కానీ దాని ఏం లాభం లేదు, దానివల్ల లాభం ఏమి ఉండదు. దోషాన్ని తొలగించేవాడు భగవంతుడు. నీ దగ్గర డబ్బు ఉండాలి తప్పితే దోషాన్ని తప్పించేవాడు భగవంతుడు. ఈ దిష్టి బొమ్మలు, మనం వాడే వస్తువులు, ఇవన్నీ కూడా పనిచేయవు. నిమిత్త మాత్రులం మనం సోదరి సోదరు, గమనించుకోవాలి మనం ఇది. భగవంతునిపై భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి తప్పితే ఈ ఆచారాలు ఉన్నాయే ఇవి అవి పనిచేయవు సోదరి సోదరి, గమనించుకోవాలి మనం. 125వ కీర్తనలో ఒక వాక్యం ఉంది, చదవండి. 125వ కీర్తన మొదటి వాక్యం, ప్రభువును నమ్మువారు అంటే భగవంతుడు దేవుడు, దేవుణ్ణి నమ్మువారు సీయోను కొండవలె నిశ్చలముగాను శాశ్వతముగాను నిలుతురు. సీయోను కొండవలె నిశ్చలముగాను శాశ్వతముగాను నిలుతురు. తర్వాత వాక్యం, కొండలు యెరూషలేమును చుట్టి ఉన్నట్లుగా ఇప్పుడును ప్రభువు తన ప్రజలను చుట్టి ఉండును. ఇప్పుడును ప్రభువు తన ప్రజలని చుట్టి ఉండును. దేవుని వాక్యం అంటే భగవంతుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అంటామంటే, మన మనస్సు, వాచ మాట్లాడే మాట, కర్మణ చేసే పని, ఈ మూడింటిలో గనక మనం చిత్తశుద్ధి కలిగి ఉంటే భగవంతుని సహాయం మనకుంటుంది, దోషాలు మన దరికి రావు.
ఏ దిష్టి మనకు తగలదు. త్రికరణ శుద్ధి వాక్యం చెప్తుంది. భగవంత్ ప్రభువుని నమ్మువాడు నమ్ము నరుడు సియోను కొండ వలె నిశ్చలముగాను శాశ్వతముగాను ఉండును. అంటే భగవంతునిపై అపరిపూర్ణమైన భక్తి, మనసా వాచ కర్మన మనకు గనక ఉంటే ఏ దోషము మన దరికి రాదు. రాదు, నిమ్మకాయలు కాదు, టెంకాయలు కాదు, ఏం అవసరం దిష్టి. కానీ మనం చెయ్యం. మనం దిష్టి బొమ్మ పెట్టాల్సిందే, టెంకాయ కొట్టాల్సిందే, నిమ్మకాయలు కట్టాల్సిందే. ఆలోచన చేయాలి సోదరి సోదరులారా. కొండలు యెరూషలేమును చుట్టి ఉన్నట్లుగా ప్రభువు తన ప్రజలను చుట్టి ఉండును. అంటే ప్రభువును నమ్ముకుని వాడి చుట్టూ ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక మనకు ఈ ఆచారాలు ఇవి మనకెందుకండి? అంటే మంచి ఆచారాలు ఉన్నాయి, అది మనం తప్పు పట్టకూడదు, వాటిని మనం కాదనకూడదు. కొన్ని చాలా మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు చాలా మంచి కట్టుబాట్లు ఉన్నాయి, వాటిని మనం తప్పుపట్టం. ఎంతో మేలు వాటి వల్ల మనకు. మనం ఇక్కడ మాట్లాడేది దురభ్యాసాలు, దురాచారాలు. మనిషిని సాంఘికంగా ఎదగకుండా చేస్తున్నటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని మనం మాట్లాడుకుంటాం. వివక్షత చూపిస్తూ ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా చేసే ఆచారాలు కొన్ని ఉన్నాయి, వాటిని మాట్లాడుకుంటాం. దురాచారాలు వితంతు ఎదురొస్తే అశుభంగా అపశకునంగా భావిస్తాం. సోదరి సోదరులారా, మనందరం మన జీవితాల్లో వితంతువులు కావాల్సిందే కదా. స్త్రీలు వితంతువు అవ్వడం అన్నది మన మానవ సహజం కదా. గ్యారంటీ ఇవ్వగలమా మనం ఒక స్త్రీ విధవరాలు కాదు లేదా అవుతూ అనే దానికి గ్యారంటీ ఇవ్వగలమా? అది వాళ్ళ దురదృష్టం. స్త్రీ విధవరాలయ్యిందంటే బాధాకరమైన విషయం. దాన్ని కూడా మనం ఒక ఆచారంగా మార్చి ఆ స్త్రీని ఇంకా బాధ పెడతాం, ఆమె ఎదురుస్తే అపశకునమని భావిస్తాం. తప్పు కదా. దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారు అలా చేయరాదు కదా. ఆలోచన చేయాలి సోదరి సోదరులారా. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇలాంటి దురాచారాలు మానివేయాలి అంటుంది దేవుని వాక్యం. సోదరి సోదరులారా, సోదరి సోదరులారా, చనిపోయినప్పుడు ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, కొన్ని ఆచారాలు ఉన్నాయి మనకు. అవి ఎందుకు చేస్తారో తెలియదు, వాటిలోని అర్థాలు తెలియదు. కొన్ని సాంప్రదాయబద్ధమైనవి, కొన్ని అర్థవంతమైనవి, చాలా మటుకు తెలియదు. ఇంట్లో మనిషి చనిపోయాడు అనుకోండి, సమాధికి తీసుకెళ్తాం, మధ్యలో ఒక చోట దింపి మూడుసార్లు పిలుస్తాం. ఎందుకు పిలుస్తారు? ఉందా మీకుందా ఈ ఆచారం ఈ ఊర్లో? ఉందా? చనిపోయే పాడిని తీసుకొని పోతా మధ్యలో పెడతారు, ఊరి మధ్యలోనే అక్కడ ఆపి మూడుసార్లు పిలుస్తారు ఆయన్ని. ఎందుకు చేస్తారు తెలుసా ఎవరికైనా? ఎందుకు పిలుస్తారు? లెగిసేవాడైతే నువ్వు స్నానం చేపించేటప్పుడు లేస్తారు కదా, నువ్వు అదిలాగి ఇదిలాగి స్నానం చేపించేటప్పుడు లేచి కూర్చుంటాడు కదా. అసలు లేవాలని ఎవరైనా కోరుకుంటారు ఆ టైంలో? మూడుసార్లు పిలవమంటారు లేచి వస్తాడని, ఆ పిలిచేవాడు కోరుకుంటాడా ఇది లేవాలని? మనం కోరుకుంటామా ఈయన లేవాలి తిరిగి బ్రతకాలని? ఎవరైనా కోరుకుంటామా? మనం కోరుకుంటామా? ఎవరు కోరుకోం. లేవడని మనకు తెలుసు. అంటే మనం ఎందుకు పాటిస్తాం మనం ఆ విధంగా? సోదరి సోదరు, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడా వీడు పిలుస్తున్నాడు వాడిని లేయాలని చెప్పి ప్రార్థన చేస్తాను నేను. తదాస్తు దేవతలు ఉండి వీడు పిలవగానే ఆ శవం లేస్తే బాగుందని నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటా ఆ టైంలో. ఆడాపి ప్రార్థన పిలుస్తారు కదా, లేస్తే బాగుండబ్బా అనుకుంటా నేను, లేస్తే బాగుండు అనుకుంటా. ఆచారం ఇది. ఉద్దేశం ఎందుకు అంటే, దాని ఉద్దేశం ఏంటంటే సోదరి సోదరులారా, మన పెద్దలు పెట్టినటువంటి ఒక ఆచారం అది. ఎందుకు అంటే చెప్తా, దాని వెనక నేపథ్యం ఉంది. దానికి అది నేపథ్యం ఉంది, పెద్దలు ఊరికే పెట్ల, దానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటా నేపథ్యం అంటే, పాత రోజుల్లో ఈ ఆస్తుల విషయాల్లో గొడవలు వచ్చి ఈ ముసలి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు పోతారా అని చెప్పి కాసుకొని ఉండేవాళ్ళు బిడ్డలు. ఎప్పుడెప్పుడు పోతాడా ఆస్తి నాకు సొంతం అవుతుందా అని కాసుకొని ఉండేవాళ్ళు.
ఆ తండ్రి లేదా తల్లి మంచం పడితే ఇక కొనవూపిరితో ఉండగానే చనిపోయాడని చెప్పి భావించి ఎత్తేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. చనిపోకుండానే చనిపోయాడని చెప్పి భావించి కోమాలకు వెళ్ళిపోయి మాట పడిపోయి కళ్ళు మూసుకొని కోమాలకు వెళ్ళిపోతారు కొంతమంది. మాట పలుకు ఉండదు అంటే చనిపోయిన వారితో సమానం, ఊపిరి ఆడుతుంటుంది చనిపోయిన వారితో సమానం. ఇలాంటి వారిని ఎత్తేస్తారు కొంతమంది. మరణించాడని చెప్పి పొరబడుతుంటారు కొంతమంది, చనిపోయాడు అనుకుంటారు. ఆ విధంగా వాడి మీద పెట్టి తీసుకుని పోయిన దాఖలాలు ఉన్నాయి. అందువల్ల పెద్దలు ఏం చేశారంటే ఈ వివాదాలు లేకుండా దాన్ని చాకచక్యంగా అలాంటి జరగకుండా ఉండాలని ఈ నియమాన్ని పెట్టారు. మధ్యలో ఆపి పిలవాల అని. ఊపిరి బాగలేదనుకోండి పిలిచినప్పుడు తిరిగి లేస్తాడన్న ఉద్దేశంతో. బలవంతంగా బ్రతికి ఉన్న మనిషిని కాల్చినటువంటి సందర్భాలు బోలెడు ఉన్నాయి. కొన ఊపిరితో చలనం లేకుండా ఉండినటువంటి మనుషుల్ని ఆస్తుల కోసమో లేదంటే ఇంకో కారణంతోనో కాల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. దాన్ని నిరోధించడానికి ఆనాటి పెద్దలు దాన్ని పెట్టారు, మధ్యలో ఆపి పిలవండ్రా అని. ఇప్పుడు అందరి మధ్యలో పిలిచినప్పుడు లేచాడు అనుకోండి, అతనికి బతికినట్టే కదా. పెట్టారు కానీ దాన్ని మనం గుడ్డిగా ఈరోజు చేస్తూ ఉంటాం. మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మూడుసార్లు పిలుస్తాం, వచ్చేది లేదు పెట్టేది లేదు. అంటే ఆచారం తప్పుల గురించి కాదు, మనం పాటించే ఆచారాలు ఆ విధంగా ఉంటాయి. సోదరి సోదరులారా, ఒక స్త్రీకి నెలసరి వచ్చిందంటే దేవాలయాల్లోకి రానివ్వరు, రానివ్వరు. ఈరోజుకి కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో కూడా ఉన్నాయి, బయటికి వెళ్ళనివ్వరు. అదేదో ఒక అశుద్ధమైనట్టుగా భావించే వాళ్ళు ఉన్నారు. సోదరి సోదరులారు, ఇవన్నీ దురాచారాలు, దురభ్యాసాలు. నెలసరి రావడం అదేదో తప్పు అయినట్టుగా భావించే వాళ్ళు ఉన్నారు. తను దూరంగా పెట్టి ఆమెను తాకకుండా, అంటుకోకుండా, ముట్టుకోకుండా దూరంగా పెడతారు. ఇవన్నీ దురభ్యాసాలు. దేవుని బిడ్డలారా, మనం వదిలిపెట్టాలా వీటన్నిటిని. దేవుని వాక్యం బలంగా చెప్తుంది ఇలాంటి దురభ్యాసాలు వద్దు, ఇలాంటి దురభ్యాసాలు వద్దు అంటుంది దేవుని వాక్యం. ఇలాంటి దురభ్యాసాలు వద్దు. అందుకే యేసు ప్రభుల వారు చేతులు కడుక్కోకుండా భోంచేయడం అనే ప్రసక్తి వచ్చేటప్పుడు ఆయన భక్తిని ఉద్దేశించాడు. ఒరే, మీ హృదయాలు ఎలా ఉన్నాయో చూసుకోండి ముందు. పైన చేతులు కడుక్కోకుండా తింటే ఒకరోజు ఏం కాదు, హృదయం ఎలా ఉంది అంటూ ఆయన చెప్తాడు. ఆయన చెప్పినటువంటి ఇంకొన్ని మాటలు చూద్దాం, ఇంకొన్ని మాటలు చూద్దాం. ప్రభు చెప్పే మాటలు 15వ వచనం, మార్కు సువార్త 7:15. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. జాగ్రత్తగా వినండి మాటలు. కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయును అంటాడు యేసుప్రభు. అంటే బయట నుంచి ఏది కూడా ఒక వ్యక్తిని అపవిత్రునిగా చేయలేదు. బయట నుంచి వెళ్ళి చేయలేదు, లోపలుండేదే చేస్తుంది అని యేసుప్రభుల వారు చెప్పారు. పెళ్లి కూతురికి బొగ్గ మీద చుక్క పెడతాం, దేనికి? ఏంటండి అది? దిష్టి చుక్క. ఎవడి దిష్టి? మరి ఎందుకు పిలిచినట్టు అంతమందిని? చూడాలనే కదా, మేము ఇంత ఘనంగా చేసాం అని చూడాలనే కదా పిలుచుకుంటాం మనం. ప్రభు వాక్యం చెప్తున్నాడు, బయట నుంచి ఏది కూడా ఒక వ్యక్తిని అపవిత్రుడుగా చేయదు. అప్పుడు ఎంతమంది చూసినా ఆ వ్యక్తికి ఏం కాదు, ఏమి కాదు. ఇందాక అనుకున్నాం కదా, ఇల్లు కడుతుంటే ఒక దిష్టి బొమ్మను తగిలిచ్చేస్తాం మనం. ఎవడు బయట నుంచి చూసేవాడు దిష్టి పెడతాడని ఏమి జరగదు. ఒకవేళ దిష్టి తగిలితే ఎవడి దిష్టి తగులుతుందో తెలుసా? ఆ ఇల్లు కట్టేవాడి దిష్టే తగులుతుంది ఆ ఇంటికి. బయట నుంచి చూసేవాడి దిష్టి తగలదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇల్లు కడుతూ నా ఇంటికి బయట పోయేవాళ్ళు చూస్తే దిష్టి అని చెప్పి ఒక దిష్టి బొమ్మను తగిలిచ్చానంటే ఎవడి దిష్టి తగలదు బయట వాడిది. తగిలితే ఆ ఇంటిని కట్టేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దిష్టే దాన్ని తగులుతుంది, తప్పితే బయట దిష్టి తగలదు. అది ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. బయట నుంచి ఏది కూడా ఒక మనిషిని అపవిత్రం చేయదు, లోపల ఉండునదే చేస్తుంది.
అంటాడు దేవుడు ప్రభు యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దిష్టి చుక్క అందం కోసం అయితే పర్వాలా, అందరి దిష్టి తగులుతుందంటే అది అబద్ధం, తగలదు తగలదు. అమ్మాయి కనుక మంచి మనస్సు గుణవతి అయితే ఏ దిష్టి తగలదు, తగిలినా భగవంతుడు తప్పిస్తాడు. చెప్పే వాక్యం చదువుకున్నాం కదా, ప్రభువును నమ్మువాడు సియోను కొండవలే నిశ్చలముగా శాశ్వతముగా ఉండును. కాబట్టి ఏం కాదు, భగవంతుడు తప్పిస్తాడు. చెప్పే నిమిత్త మాత్రుడు మనం జరిగే చెడుని ఆపలేం, మంచిని ఆపలేం. ఎన్ని దిష్టి చుక్కలు పెట్టినా జరిగే జరగాల్సింది మంచి అయితే జరుగుతుంది, జరగాల్సింది చెడు అయితే జరుగుతుంది. దిష్టి చుక్క ఆపలేదు. ఇల్లు కడుతున్నావు, నీవు కట్టాలి అన్నటువంటిది దేవుని చిత్తమైతే నీ దగ్గర దానికి తగ్గ నిధులుంటే కట్టగలవు, లేదు అంటే కట్టలేవు. నువ్వు ఎన్ని దిష్టి బొమ్మలు పెట్టినా నీళ్ళు అట్టే ఉంటుంది. చేతిలో డబ్బు ఉండాలి, నీకు సంకల్పం ఉండాలి, మంచి చిత్తశుద్ధి ఉండాలి, భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. ఇంకా దిష్టి ఇతరుల నరుల దిష్టి ఏం పనిచేయదు. గమనించుకోవాలి సోదరి సోదరులారా. కాబట్టి బయట నుంచి ఏది ఒక వ్యక్తిని మలినం చేయలేదు, లోపల ఉండేదే చేస్తుంది, లోపల ఉండేదే చేస్తుంది. దేవుని వాక్యం యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఇవన్నీ మనం రక్షించే వాక్యం అంటే ఇది, మన హృదయాల్లో ముద్రించబడినటువంటి రక్షించే శక్తి కలిగిన వాక్యం అంటే ఈ మాటలు సోదరి సోదరులారా. ఇవి ఏమిటా రక్షించే వాక్యం అంటే ఇది. ఇలాంటి దురభ్యాసాలు దుష్ట ఆచారాలని మనం వదిలి విడనాడడం, దేవుని నమ్ముకోవడం, భగవంతుణ్ణి నమ్ముకోవడం, మనస వాచ కర్మన మనం కొలిచే దైవాన్ని నమ్ముకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి. ఒకవేళ దోషం పట్టినా తొలగిస్తాడు దేవుడు, దోషం మనకు కలిగినా తొలగిస్తాడు దేవుడు. సాటి మనిషిని మనం చెడు దృష్టితో చూడకూడదు. దిష్టి తగులు వాళ్ళు చూస్తే దిష్టి తగులుతుంది అంటే మరి వాడు ఒకటి, మనమందరం మనుషులమే కదా. ఆ మనిషి చూస్తే దిష్టి తగిలినప్పుడు నేను చూసినా కూడా దిష్టి తగులుతుంది కదా మిమ్మల్ని. మీరు నన్ను చూస్తే నాకు దిష్టి తగులుతుందంటే నేను మిమ్మల్ని చూస్తే మీకు దిష్టి తగులుతుంది. అప్పుడు ఎక్కడ పోవాలి మనం అప్పుడు? కాబట్టి సోదరి సోదరుడు అలా కాదు, అలా కాదు. మనిషిలో భగవత్ స్వరూపం ఉంటుంది, ప్రతి మనిషిలో భగవత్ స్వరూపం ఉంటుందండి. భగవంతుని ఆత్మ ప్రతి మనిషిలో ఉంటుంది. కాబట్టి మనిషి చూస్తే దిష్టి తగులుతుంది నాకు అనుకోవడం పొరపాటు కదా. భగవంతుని ఆత్మ ప్రతి మనిషిలో ఉంటుంది, ఎంతటి వాడిలోనైనా భగవంతుని ఆత్మ ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని మనం దిష్టి తగులుతుంది, వాడు చూస్తే నాకు చెడు కలుగుతుంది, వాడు ఎదురు పడితే నాకు అశుభం కలుగుతుంది అనుకోవడం ఎంత పొరపాటు, మూర్ఖత్వం, అజ్ఞానం. కాబట్టి ఆలోచన చేసుకోవాలి సోదరి సోదరులారా. కాబట్టి చెడు అనేది ఒక వ్యక్తి హృదయంలో నుంచి బయటకు వస్తుంది, అయితే బయట నుంచి లోపలికి రాదు, లోపలికి రాదు అంటాడు యేసు ప్రభువుల వారు. ముహూర్తాలు కూడా మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముహూర్తాలు పెట్టుకుంటాం, పలానా టైం. సమయం అనేది దైవాధీనం, మీరు కనుక్కోండి కావాలంటే. అంటే ఎవరిని పడితే వాడిని కాదు, ఒక నిక్కచ్చైనటువంటి ఒక వేదాంతిని అడగండి, సమయం ఎవడి ఆధీనంలో ఉంటుందంటే దైవాధీనం. కాలం అన్నది దైవాధీనం, అంటే దేవుని ఆధీనంలో ఉంటుంది కాలం. మరి దేవుని ఆధీనంలో ఉన్న కాలము చెడ్డదై ఉంటుందా మంచిదై ఉంటుందా? దైవాధీనమైనది ఏదైనా సరే అది మంచిదే. మరి ఈ కాలం 24 గంటలు రోజుకి, ఒక వారం, ఒక సంవత్సరం, ఒక నెల, ఒక సంవత్సరం అంటున్నాం, ఇది దైవాధీనం. మరి దైవాధీనమైనది ఏదైనా కూడా అది మంచిదే కదా. అందులో చెడు ముహూర్తం అని మంచి ముహూర్తం అని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చెప్పారు? ఆలోచన చేసుకోవాలి మనం. కాలం దైవాధీనం, మంచి చెడులు దైవాధీనం మన చేతుల్లో ఉండవు. మనం నిమిత్త మాత్రులం. కాబట్టి ఇవన్నీ గ్రహించుకోవాలి మనం. గ్రహించుకొని మన జీవితాల్లో దేవుని మీద, దేవుణ్ణి నమ్మి జీవించాలి, భగవంతుణ్ణి నమ్మాలి సోదరి సోదరులారా, భగవంతుని నమ్మాలి. ఈ ముహూర్తం అన్నది ఎందుకు పెట్టారో తెలుసా? దీనికి ఒక నేపథ్యం ఉంది.
చాలా మంచి ఉద్దేశంతో పెరిగినటువంటి విషయం అది. ముహూర్తం ఫలానా టైంకి తాళి కట్టాలి అన్నది అంటుంటాం మనం. ముహూర్తం ఎందుకు పెట్టారంటే దాన్ని, వివాహం అన్నది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. బంధువు అటుపక్క బంధువులు ఇటుపక్క బంధువులు రకరకాల అనేక పనులు హడావిడి ఇంత ఉంటుంది. ఒక పట్టణ జనం కదలరు, గబక్కన కదలరు. కాబట్టి ఈ కార్యం సమయానికి జరగాలని చెప్పి ఉద్దేశంతో ముహూర్తం అనేదాన్ని వాళ్ళు అప్పుడు పెట్టారు. కనీసం ఆ ముహూర్తం ఉందన్న ఆలోచనలోనైనా గబగబ పనులు చేసుకొని కదులుతారనే ఉద్దేశమే, వేరే ఉద్దేశమే కాదు. రేపు పలానా ముహూర్తానికి తాళి కట్టాలను అంటే అబ్బాయి సమయానికి వచ్చి చేరుకుంటాడు పెళ్లి పందిరికి, అమ్మాయి సమయానికి వచ్చి చేరుకుంటుంది, బంధువులందరూ సమయానికి వస్తారన్న ఒకే ఒక కారణంతో పెట్టింది అది. దుర్ముహూర్తాలు శుభముహూర్తాలు ఏం లేవు, సమయం పాటించేదానికి పెట్టింది. 9 గంటలకంటే ఖచ్చితంగా అందరూ 9 గంటలకు చేరుకుంటారు దేశం. అది మంచి ముహూర్తం అని కాదు, టైంకి వస్తారని అందరూ. అందుకే పెళ్లి కార్డుల్లో నిమిషాలతో సహా రాస్తారు. ఎందుకు అంటే ఖచ్చితంగా టైంకి వస్తారన్న ఒకే ఒక కారణం. సోదరి సోదరులారా, అది శుభముహూర్తం అని దుర్ముహూర్తం అని కాదు, అన్నీ శుభముహూర్తాలే. ఎందుకు అంటే సమయం దైవాధీనం. నీ సమయమైనా నా సమయమైనా దైవాధీనం. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి విషయం తెలుసుకోవాలి మనం. తెలుసుకొని భగవంతుణ్ణి నమ్ముకుంటే మనకు అన్నీ కూడా సమస్తమైనటువంటి దోషాలు లేదా ప్రమాదాలు ఇబ్బందులు ఆటంకాలు ఇవన్నీ ఎదురైనా ఆయన కృప మనకు తోడుగా ఉండును. ఇప్పుడు ఆచారాలు వ్యవహారాలు ఇవి కాదు మనల్ని కాపాడగలిగేది, భగవంతుని శక్తి, భగవంతుని శక్తి. అది యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. రే, ఒక మనిషిని అపవిత్రులు చేసేది బయట నుంచి వచ్చేవి కాదురా, నీ లోపలుండేవి నీ లోపలుండే దురాలోచనలు, నీ లోపలుండే వాక్యం చెప్తుంది కదా ప్రభు అంటాడు చివరిలో 20వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మానవుని మాలిన్యపరుచున్నది, మానవుని దోషం కలిగించేది ఏమిటి అంటే వాని అంతరంగము నుండి వెలువడినది ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇటు చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండే వెలువడి అతనిని మలినపరచును. ప్రభు క్లియర్గా చెప్పేశాడు. ప్రభు ఒక వ్యక్తికి దోషాన్ని కలిగించేవి బయట నుంచి రావు, లోపల అంతరంగంలో ఉండే మన మనస వాచ కర్మన మనం గనక చిత్తశుద్ధితో ఉంటే దేవుని బిడలారా భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడు అనుకుంటుంది. మన మనసు మాట చేసే పని గనక శుద్ధిగా ఉంటే, త్రికరణ శుద్ధి అంటాం, అది ఉంటే భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉంటాయి. అవి లేనప్పుడే ఈ దోషాలు అశుభాలన్నీ మనకు జరిగేది. నల్లబిల్లో వితంతో వల్ల కాదు అనేది యేసు ప్రభువుల వారు చెప్తున్నాడు ఈనాటి వాక్యం ద్వారా. కాబట్టి చేతులు కడుక్కోకుండా అన్నం తింటే పాపమనో, ఎడంకాలు పెట్టి వస్తే అశుభమనో, ఇవి కాదు మనం చేయాల్సింది. మనస్సు త్రికరణ శుద్ధి, మాట కర్మ ఎలా ఉందో చూసుకోవాలి. మన మాట, మన మనస్సు, మన కర్మ ఎలా ఉందో చూసుకుంటే, ఇవి శుద్ధిగా ఉంటే, త్రికరణ శుద్ధిగా ఉంటే భగవంతుని ఆశీస్సులు మన చుట్టూ ఉంటాయన్నది దేవుని మాట.